షట్చక్రాలు. ఇప్పుడు 469వ నామం దగ్గర నుంచి 542వ నామం దాకా, అంటే 74 నామాల్లో షట్చక్రాలను, అందులో ఉన్నటువంటి దేవతలను వివరిస్తూ ఉన్నారు. లలితా సహస్రంలో అతి ముఖ్యమైనటువంటిది, ఇంకొక రకంగా చెప్పాలి అంటే లలితా సహస్రానికి కీలకమైనటువంటి భాగం ఇదే. షట్చక్రాలు ఏమిటి? ఈ షట్చక్రాలు అసలు పరమేశ్వరిని అర్చించేటప్పుడు అర్చనం ద్విధం చే వామ దక్షిణ భేత, వామాచారంలోనూ దక్షిణాచారంలోనూ ఎలా అయినా సరే మీరు అర్చించవచ్చును అని చెప్పేసి చెప్పింది. వామేన వా దక్షిణేనా పూజనంతు యథారుచి, మీ ఇష్టం వచ్చినట్లు మీ వీలైనట్లుగా అర్చించండి అన్నారు. అయితే మరి అర్చనా విధానం అనేది బాహ్య పూజ కావాలా అంతఃపూజ కావాలా? అంటే ఐహికమైనటువంటి కోర్కెలు తీరాలి అనుకుంటేనేమో బాహ్య పూజ చేయండి అన్నారు. అలా కాదు, మోక్షమే కావాలి అని గనక అనుకున్నట్లయితే భావనోపనిషత్తులో చెప్పినటువంటి ప్రకారము అంత పూజ చేయండి అని చెప్పారు. అందుకే చెబుతూ ఉన్నారు, బాహ్య పూజ న కర్తవ్య, కర్తవ్య బాహ్య జాతిభి. బాహ్య పూజ మనకు కాదయ్యా, మరి ఎవరికి? అదిగో ఐహికవాదులు ఉన్నారయ్యా, వాళ్ళు మాత్రమే బాహ్య పూజ చేయాలి అన్నారు. మరి రెండో వాళ్ళు ఏం చేయాలి? అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన, వైదికులు బ్రహ్మవాదులు మోక్షవాదులు ఉన్నారే, ఈ మోక్షవాదులందరూ కూడా అంతరారాధన చెయ్యాలి. అంతరారాధన అంటే ఏమిటి? ఆ పరమేశ్వరిని మన శరీరంలోనే ఊహించుకుని మన శరీరంలో కలిగినటువంటి ఈ షట్చక్రముల యందు కూడా పరమేశ్వరిని ధ్యానించాలి అన్నాడు. అక్కడే ఆవిడ్ని అర్చించాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇదే అంత పూజ. అసలు శరీరంలో షట్చక్రాలు ఏమున్నాయి? మహిం మూలాధారి కిమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే. అవి ఉన్నటువంటివి ఏమిటిది? మూలాధారము భూతత్వాత్మకమైనటువంటిది, స్వాధిష్టానము అగ్నితత్వాత్మకమైనటువంటిది, మణిపూరము జలతత్వాత్మకమైనటువంటిది, అనాహతము వాయుతత్వాత్మకమైనటువంటిది, విశుద్ధి చక్రము ఆకాశతత్వాత్మకమైనటువంటిది, ఆజ్ఞాచక్రము మనస్తత్వాత్మకమైనటువంటిది. వీటన్నింటిపైన సహస్రదళ పద్మము ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సరే బాగానే ఉంది, అసలు ఈ షట్చక్రాలు మానవ దేహంలో ఎక్కడున్నాయి? మూలాధారం గుదస్థానం స్వాధిష్టానం తు మేహనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జమనాహతం తాలు మూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచ నటలాంబుయం తస్మాదూర్ధ మధోముఖం వికసిదం పద్మం సహస్రచ్ఛదం నిత్యానందమయీ సదాశివపురి శక్తే నమశాశ్వతం. ఆధార చక్రం గుదస్థానంలో ఉన్నది, స్వాధిష్టానం త్రుమేహనం స్వాధిష్టానం లింగస్థానంలో ఉన్నది, నాభిస్తు మణిపూరాఖ్యం మణిపూరం అనేది నాభిస్థానంలో ఉన్నది, అనాహతము హృదయస్థానంలో ఉన్నది, విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉన్నది, ఆజ్ఞాచక్రం భ్రూమధ్య భాగంలో అంటే భృగుటి ప్రాంతంలో ఉన్నది, భృగుటి యందు ఉన్నది. మరి ఈ చక్రాలన్నింటికీ కూడా విడివిడిగా దళాలు ఉన్నాయి. ఎన్ని దళాలు ఉన్నాయి? ఆధార చక్రానికి 4 దళాలు, స్వాధిష్టానానికి 6, మణిపూరానికి 10 దళములు, అనాహతానికి 12 దళాలు ఉన్నాయి, విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉన్నాయి, ఆజ్ఞాచక్రానికి 2 దళాలు ఉన్నాయి, సహస్రారానికి
వెయ్యి దళములు ఉన్నాయి. అయితే వీటిల్లో ప్రతి చక్రానికి కూడా కొన్ని కిరణాలు ఉన్నాయి. అవి ఎన్ని కిరణాలు అంటే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు 14వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. క్షితౌ షట్ పంచాశ ద్విషమధిక పంచాశ దుదకే హుతాసే ద్వాష్టష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్టించన్ మనసి చతుష్టష్టిరతియే మయూకాస్తేషాం అప్యపురితవ పాదాం భుజయుగం. ఆధార చక్రానికి 56 కిరణములు, మణిపూరానికి 52 కిరణములు, స్వాధిష్ఠానానికి 62, అనాహతానికి 54, విశుద్ధి చక్రానికి 72 కిరణములు, ఆజ్ఞాచక్రానికి 64 కిరణములు, వెరసి 360 కిరణములు ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అసలు మానవ శరీరం అనేది 3 భాగాలుగా ఉన్నది. ఒకటి అగ్నిమండలము, రెండవది సూర్యమండలము, మూడవది చంద్రమండలము. అయితే పరమేశ్వరుని యొక్క కిరణాలను గురించి చెప్పినప్పుడు అష్టోత్తర శతం వన్నే షోడశోత్తర శతం రవే షట్రింశదోత్తర శతం చంద్రస్య కిరణాశివే అని చెప్పడం జరిగింది. పరమేశ్వరి నుంచి వస్తూ ఉన్నటువంటి కిరణములలో కొన్ని కిరణములు మాత్రమే మనం గ్రహించగలిగాము అని చెప్పేసి చెప్పాం. ఏమిటవి? అష్టోత్తర శతం వన్నే అగ్నిదేవుడు 108 కిరణములను తీసుకున్నాడు. షోడశోత్తర శతం రవే సూర్యభగవానుడు 116 కిరణములు గ్రహించగలిగాడు. మరి చంద్రుడు 136 కిరణములను గ్రహించగలిగాడు. ఈ రకంగా మొత్తం 360 కిరణములను మాత్రమే మనం గ్రహించగలిగాము అని చెప్పేసి చెబుతూ ఉన్నాం మనం. ఈ 360 కిరణముల చేతనే జగత్తు అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పేసి అక్కడ యామళ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. దివా సూర్యౌ తథా రాత్రౌ సోమో వన్నిశ్చ సంజయో. పగటిపూట సూర్యుని యొక్క వెలుగులతో, రాత్రిపూట చంద్రుని యొక్క కాంతులతో, సంధ్య వేళ యందు అగ్ని యొక్క కాంతులతో ఈ జగత్తు ప్రవర్తిల్లుతూ ఉన్నది అని చెప్పేసి చెప్పాడు. ఈ విషయం యామళ గ్రంథాల్లోనే కాదు, బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైనటువంటి జనక మహారాజు కూడా వివరించాడు. ఈ 360 కిరణములే 360 రోజులు, అది ఒక సంవత్సరము. హయనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి. ఈ సంవత్సర పురుషుడే కాలపురుషుడు, అతడే ప్రజాపతి అని చెప్పేసి యామళ గ్రంథాలన్నీ అన్ని కూడా చెబుతూ ఉన్నాయి మనకి. ఇక 469వ నామం దగ్గర నుంచి చూడండి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మాతాయ శిశ్విని. ఇవి ఈ షట్చక్రాలలోనూ ఉండేటటువంటి దేవతలు. వజ్రేశ్వరి, ఎవరి వజ్రేశ్వరి? ఇదిగో ఇక షట్చక్రాలలోనూ మొట్టమొదటి విశుద్ధి చక్రంలో ఉండేటటువంటి దేవత వజ్రేశ్వరి. వామదేవి అనాహతంలో ఉండేటటువంటి దేవత వామదేవి. వయోవస్థ వివర్జిత, ఎవరివిడ? మణిపూరంలో ఉండేటటువంటి దేవత. సిద్ధేశ్వరి, స్వాధిష్ఠానంలో ఉండేటటువంటి దేవత. సిద్ధ విద్య, ఈ సిద్ధ విద్య అనేది ఆధార చక్రంలో ఉండేటటువంటి దేవత. సిద్ధమాత, ఆజ్ఞాచక్రంలో ఉండేటటువంటి దేవత. సిద్ధమాత. యశస్విని, ఈ యశస్విని అనేటటువంటి దేవత సహస్రార పద్మంలో ఉండేటటువంటిది. ఇక ఇప్పుడు ఈ షట్చక్రాలను వివరిస్తూ ఉన్నాడు చూడండి. మొట్టమొదటగా 476వ నామంలో విశుద్ధి చక్రం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా అనుమానం వస్తుంది, అదేమిటండి, పైన సహస్రారం నుంచి ప్రారంభించాలి లేకపోతే మూలాధారం నుంచి ప్రారంభించాలి?
అటు ఇటు కాకుండా విశుద్ధి చక్రం నుంచి ఎందుకు ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి మనకు అనుమానం వస్తుంది. దీనికి ఒక కారణం ఉన్నది. అక్షర సమామ్నాయం అంతా కూడా విశుద్ధి చక్రం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అందుకని విశుద్ధి చక్రం నుంచే ఈ షట్చక్రాలను లెక్క పెట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడ విశుద్ధి చక్రం లయా, విశుద్ధి చక్రమందు ఉండేటటువంటిది. విశుద్ధి చక్రము అంటే 16 దళాలు కలిగినటువంటి చక్రం. ఇది కంఠస్థానమునందు ఉన్నది. ఇందులో ఆ నుంచి అహా వరకు అచ్చులన్నీ కూడా ఈ 16 దళముల యందు ఉంటాయి. ఆ నుంచి అహా వరకు ఉండేటటువంటి అక్షరములతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లు కలిగిన శక్తులు ఈ దళముల యందు ఆసీనులై ఉండగా, దీని యొక్క కర్ణిక యందు వజ్రేశ్వరి అనేటువంటి దేవత ఉంటుంది. మరి ఆ రక్తవర్ణ, ఇక్కడ ఆ రక్తము రక్తవర్ణ కాదు, ఆ రక్తవర్ణ. ఆ రక్తము అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి మిశ్రమము, అదే పాటల వర్ణము కలిగినటువంటిది. త్రిలోచన, మూడు కన్నులు కలిగినటువంటిది. కట్వాంగాది ప్రహరణ, కట్వాంగము అంటే మానవుని యొక్క పుర్రే గుచ్చబడినటువంటి ఒక కర్ర. ఇటువంటి ఆయుధములు ఏమిటివి? కట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మములను తన నాలుగు చేతుల యందు ధరించినటువంటిది. వదనైక సమన్విత, ఒకే ముఖము కలిగినటువంటిది. పాయసాన్న ప్రియ, పాయసాన్నమునందు ప్రీతి కలిగినటువంటిది. త్వక్కుస్థ, త్వక్కు అంటే చర్మము అనేటటువంటి ధాతువునందు ఉండేటటువంటిది. పశులోక భయంకరీ, ఇక్కడ పశువులు అంటే ఎవరు? అజ్ఞానులు. అజ్ఞానులకు భయము కొల్పేటటువంటిది. అమృతాది మహాశక్తి సంవృత, అమృత మొదలైనటువంటి శక్తులు. ఎవరి విడా? అకారము నుంచి అహా వరకు ఉన్నటువంటి శక్తులు 16 దళముల ఎందు ఉంటాయి అని చెప్పేసి చెప్పాం మనం. ఆ శక్తులే అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి మొదలైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా. అమృతాది మహాశక్తి సంవృత, ఈ అమృత మొదలైనటువంటి 16 శక్తులు 16 దళముల ఎందు ఆసీనులై ఉండగా, ఆ మధ్య కర్ణిక ఎందు దాకినీశ్వరి, దాకిని అనేటటువంటి దేవత ఉంటుంది. మరి ఇక్కడ ఉండేటువంటి దేవత పేరు వజ్రేశ్వరి అని చెప్పేసి చెప్పాం కదా. ఈమెను డాకిని అని ఎందుకు అంటాము? వజ్రేశ్వరీ దేవి యొక్క మంత్రానికి బీజము, శక్తి, కీలకము అన్నీ కూడా డకార సంకేతంగా ఉంటాయి. అందుకే ఈ దేవతని డాకిని అని చెప్పేసి అంటాము, డాకినీశ్వరి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. మనకి సంతానోపనిషత్తు లేదా గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ ఉపనిషత్తులో చెబుతూ ఉన్నాడు, భార్యాభర్తలు కలిసినప్పుడు శుక్ల శోణితములైనటువంటి ఆ మిశ్రమము అది ఎలా ఉంటుందిట అంటే, ఏకరాత్రౌ కర్ణం భవతి, సప్తరాత్రోషితం ఉద్భుతం భవతి, అర్ధమాసాభ్యంతరేణ పిండో భవతి, మాసాంతరేణ కఠినో భవతి. మొట్టమొదటి రాత్రి అది ఎరుపు తెలుపు కలిసినటువంటి మిశ్రమముగా ఉంటుంది. అందుకే ఇక్కడ పరమేశ్వరి ఆ రక్తవర్ణ పాటల వర్ణము కలిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఈ మాతృగర్భంలో ఉన్నటువంటి ఈ పిండము సప్తరాత్రోషితం, 7 దినములు వారమైన తర్వాత బుద్భుతం భవతి, ఒక బుడగలాగా వస్తుందట. 15 రోజులకు అది ఒక పిండముగా మారుతుంది. ఒక నెల పూర్తి అయ్యేటప్పటికి ఆ పిండం గట్టిపడుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. అయితే
మరి తల్లి తీసుకున్నటువంటి ఆహారం అంతా ఈ బిడ్డకు చేరాలి అంటే ముఖము ఏదో ఒక రంధ్రం కావాలి. ఆహారం తీసుకునే అంటే ఒక రంధ్రం, దాన్నే ముఖము అన్నాం మనం. తల్లి తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా బిడ్డకు ఈ రంధ్రం ద్వారానే, ఈ నోటి ద్వారానే చేరుతుంది, అదే ముఖము. ఈ స్థితిలో ఈ పిండానికి ఒకటే నోరు ఉంటుంది. అందుకే విశుద్ధి చక్రంలో వదనైక సమన్విత, వజ్రేశ్వరి దేవికి ఒకటే నోరు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే విశుద్ధి చక్రంలో ఉండేటటువంటి వజ్రేశ్వరి దేవత ఏదైతే ఉన్నదో అది ఎవరో ఎక్కడో ఉన్నటువంటి దేవత కాదు, మాతృగర్భంలో ఉన్నటువంటి మొట్టమొదటి నెలలో ఉన్నటువంటి పిండము. ఇక రెండవ చక్రాన్ని గనక చూసినట్లయితే విశుద్ధి తర్వాత కిందికి వెడుతూ ఉన్నాం. అనాహతాబ్జ నిలయ, హృదయ స్థానమునందు ఉండేటటువంటిది వాయుతత్వాత్మకమైనటువంటిది, 12 దళములు కలిగినటువంటి పద్మము. అయితే ఈ 12 దళాలలోనూ కా నుంచి ఠా వరకు అక్షర సమామ్రాయం ఉంటుంది. కా నుంచి ఠా వరకు అక్షరాలు ఉంటాయి. శ్యామాభా, ఇది నల్లని కాంతి కలిగినటువంటిది. వదనద్వయ, దీనికి రెండు ముఖములు ఉంటాయి. దంష్టోజ్వల, వరాహం యొక్క దంతముల వంటి దంతములతో ప్రకాశించేటటువంటిది. అక్షమాలాధిధర, తన నాలుగు చేతుల యందు కూడా అక్షమాల శూలము కపాలము డమరుకము ధరించి ఉంటుంది. రుధిర సంస్థిత, రక్తమునందు ప్రీతి కలిగినటువంటిది, రక్తమునందు ఉండునటువంటిది. కాళరాత్రాగి శక్తోఘవృత, కాళరాత్రి మొదలైనటువంటి శక్తులు ఈ 12 దళముల యందు పరివేష్టించి ఉండగా ఆ మధ్యలో వామదేవి అనేటటువంటి దేవత ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం వజ్రేశ్వరి వామదేవి రెండో దేవత. ఆ వామదేవి అనబడేటటువంటి దేవత అనాహత పద్మము యొక్క కన్నిక యందు ఉంటుంది. ఈవిడ స్నిగ్ధౌదన ప్రియ, స్నిగ్ధాన్నము అంటే నేతితో తడిపినటువంటి అన్నమునందు మక్కువ కలిగినటువంటిది. మహావీరేంద్ర వరద, మహావీరేంద్ర వరద, శ్రీ విద్యలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, మహా గొప్పవాళ్ళు, శ్రీ విద్యోపాసకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క కోరికలన్నీ తీర్చేటటువంటిది ఈ దేవికి రాకిణ్యంబా స్వరూపిణి. అనాహత చక్రంలో ఉండేటటువంటి ఈ వామదేవి యొక్క మంత్రము శక్తి బీజము కీలకము అన్ని కూడా రకాల సంకేతంగా ఉంటాయి. అందుచేతనే ఈవిడ రాకిణి అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నది. సంతానోపనిషత్తులో అనాహత పద్మంలో వామదేవికి రెండు వదనాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం చెప్పాం ఇక్కడ రెండు వదనములు ఉన్నాయి అని చెప్పేసి, వదనద్వయ, రెండు వదనములు ఉన్నాయి అని చెప్పాం. సంతానోపనిషత్తులో అక్కడ ఏం చెబుతూ ఉన్నాడు, రెండవ నెలలో గర్భంలో ఉన్నటువంటి ఆ పిండానికి ముక్కు ఏర్పడుతుంది, ఇదే రెండవ వదనము. వదనము అంటే ముఖము అని అర్థం కాదు, ముఖరంధ్రము అని కూడా అర్థం ఉన్నది. అందుకే ఇందాక చెప్పినప్పుడు విశుద్ధి చక్రంలో మొట్టమొదటి వదనం ఆ గర్భంలో ఉన్నటువంటి పిండానికి నోరు ఒకటి ఏర్పడింది, ఇప్పుడు నోటితో పాటుగా ముక్కు కూడా వచ్చింది. అందుకే ఈవిడ వదనద్వయ, రెండు వదనములు కలిగినది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఇక మూడవ చక్రం చూసినట్లయితే మణిపూరాబ్జ నిలయ, నాభిస్థానంలో ఉండే చక్రాన్ని మణిపూరము అని అంటారు. ఇది 10 దళములు కలిగినటువంటి పద్మము. ఈ 10 దళాలలోనూ డా నుంచి పా వరకు ఈ అక్షరములు అన్నీ కూడా శక్తుల రూపంలో ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి దేవత వయోవస్థ వివర్జిత అనబడేటటువంటి దేవత ఈ పద్మము యొక్క కన్నిక ఎందు ఉంటుంది. వయోవస్థ వివర్జిత అంటే వయస్సుతో వచ్చేటటువంటి ఏ రకమైన మార్పులు కూడా ఈ దేవతకి ఉండవు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు.
ఈవిడ వదనత్రయ సంయుత, మూడు వదనములు కలిగి ఉంటుంది. వజ్రాధిక ఐదోపేత, వజ్రము మొదలైనటువంటి ఆయుధములు ఏమిటవి? వజ్రము, శక్తి, దండము, అభయాముద్రలు నాలుగు చేతులయందు ధరించి ఉంటుంది. డామర్యాదిభిరావృత, డా నుంచి పావరకు ఈ అక్షర శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. డామరి నుంచి ఫట్కారిణి వరకు పది శక్తులు ఇవి. ఈ శక్తులన్నీ కూడా ఈ పది దళములయందు పర్యవేష్టి ఉంచి ఉండగా ఆ మధ్యలో పరమేశ్వరి ఉంటుంది. ఆవిడ ఎలా ఉంటుంది? రక్తవన్నా, ఎర్రని రక్తము వలె ఎర్రని రంగు కలిగినటువంటిది. మాంసనిష్ట, మాంసము అనేటటువంటి ధాతువునందు అభిమానము కలిగినటువంటిది. గుణాన్న ప్రీత మానస, గుణాన్నము అన్నము బెల్లము కలిపి వండినటువంటిది, దీని ఎందు ప్రీతి కలిగినటువంటిది. సమస్త భక్త సుఖద, భక్తులందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఈ దేవత యొక్క మంత్రము, బీజము, శక్తి, కీలకము అన్నీ కూడా లకార సంకేతంగా ఉంటాయి. అందుకే మణిపూర చక్రంలో ఉన్నటువంటి వయోవస్థా వివర్జిత అనబడేటటువంటి ఆ దేవత ఇక్కడ లాకిణ్యంబా స్వరూపిణి, లాకిని అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నది. ఇక సంతానోపనిషత్తును గనక చూసినట్లయితే గర్భంలో ఉన్నటువంటి పిండానికి మూడవ నెలలో చక్షువులు ఏర్పడతాయి. ఇప్పుడు ఆ శిశువుకు నోరు, ముక్కు, కనులు ఈ రకంగా మూడు అవయవాలు ఏర్పడినాయి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి దేవత వదనత్రయ సంయుత, మూడు ముఖములు కలిగినది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఇక స్వాధిష్ఠాన చక్రం. స్వాధిష్టానంబు జగత, స్వాధిష్టానము అనేది ఆధార చక్రానికి కొద్దిగా పైభాగాన ఉంటుంది. ఆరు దళములు కలిగినటువంటి పద్మము, అగ్ని తత్వాత్మకము. ఇందులో బా నుంచి లా వరకు అక్షర సమామ్నాయం ఈ ఆరు దళముల యందు ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి దేవత చతుర్వక్త మనోహర, నాలుగు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది. స్వరాజ్యాయుధ సంపన్న, ఈవిడ యొక్క నాలుగు చేతులయందు కూడా శూలము, పాశము, కపాలము, అభయాముద్రలు ఉంటాయి. పీతవర్ణ, పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటుంది. అతి గర్విత, మహాసౌందర్యవతి అయినటువంటిది, అందుచేత మహా అతిశయముతో ఉంటుంది. మేధోనిష్ట, మేధస్సునందు ఉంటుంది. మధుప్రీత, మధువునందు ప్రీతి కలిగినటువంటిది. బంధిన్యాది సమన్విత, బందిని మొదలైనటువంటి దేవశక్తులు ఎవరు? వీళ్ళు బందిని దగ్గర నుంచి లంబోష్ఠిత వరకు ఆరుగురు శక్తులు. ఈ ఆరుగురు శక్తులు కూడా ఆరు దళముల యందు పర్యవేష్టించి ఉండగా ఆ మధ్యలో ఉంటుంది ఈ దేవత. దర్జన్నాసక్త హృదయ, దర్జన్నము అంటే పెరుగుతో కలిపినటువంటి అన్నమునందు ఆసక్తి కలిగినటువంటిది. కాకిని రూపధారిణి, ఈ దేవత యొక్క మంత్రము, బీజము, శక్తి, కీలకము అన్నీ కూడా కకార సంకేతంగా ఉంటాయి. అందుకే ఈవిడ్ని కాకిని అని చెప్పేసి పిలుస్తారు. ఈ రకంగా స్వాధిష్టానంలో ఉండేటటువంటి సిద్ధేశ్వరీ దేవి కాకిని అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నది. ఇక సంతానోపనిషత్తులో గనక చూసినట్లయితే సిద్ధేశ్వరీ దేవికి నాలుగు ముఖాలు ఉంటాయి అని చెప్పేసి చెబుతున్నాం. ఇవే నాలుగు శిరస్సులు. గర్భంలో ఉండేటటువంటి శిశువుకు ఈ నెలలో చెవులు ఏర్పడతాయి, అనగా నోరు, ముక్కు, కళ్ళు, చెవులు ఈ నాలుగు ముఖములుగా కలిగినటువంటిది. ఆవిడే కాకిని దేవత. ఇక ఐదవదైనటువంటి ఆధార చక్రానికి వెళుతూ ఉన్నాం.
ఆధార చక్రము, మొట్టమొదటి ఉన్నటువంటి చక్రము. దీన్నే మూలాధారము అని అంటారు. ఇది గుణస్థానంలో ఉంటుంది. అన్నింటికీ ఆధారమైనటువంటిది ఇదే. దీనికి నాలుగు దళాలు ఉంటాయి. వా నుంచి సా వరకు నాలుగు అక్షరములు, వా శా షా సా. ఈ నాలుగు అక్షరములు కూడా నాలుగు దళములయందు ఉంటాయి. పంచవక్త్ర ఇక్కడ ఉండేటటువంటి ఈ దేవతకి ఐదు ముఖములు ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి సిద్ధ విద్యాదేవి అనేటటువంటిది దేవత. ఆ సిద్ధ విద్యాదేవికి ఐదు ముఖాలు ఉంటాయి. అస్థి సంస్థిత, ఈ దేవత అస్థి అనబడేటువంటి ధాతువునందు ఉంటుంది, అంటే ఎముకల యందు ఉంటుంది. అంకుశాది ప్రహరణ, ఈ దేవి యొక్క నాలుగు చేతుల యందు కూడా అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర ధరించి ఉంటుంది. వరదాది నిషేవిత, వరద, శ్రీ, షండ, సరస్వతి అనబడేటటువంటి నాలుగు శక్తులు నాలుగు దళాల యందు పరివేష్టించి ఉండగా ఈవిడ, ఈ సిద్ధ విద్యాదేవత ఈ చక్రము యొక్క కర్ణిక యందు, ఈ పద్మము యొక్క కర్ణిక యందు ఆసీనురాలై ఉంటుంది. ఈవిడకు ముద్గోదనాసక్త చిత్త, ముద్గాన్నమునందు మక్కువ ఎక్కువ. ముద్గాన్నము అంటే పెసరపప్పుతో కలిపి వండినటువంటి వంటకము. ఈ దేవత యొక్క మంత్రము, శక్తి, బీజము, కీలకము అన్నీ కూడా సకార సంకేతంగా ఉంటాయి. అందుకే ఈవిడ్ని సాకిన్యంబా అని చెప్పేసి అంటారు. సాకిన్యంబా స్వరూపిణి. ఇప్పుడు సంతానోపనిషత్తును గనక చూసినట్లయితే ఆధార చక్రంలో ఉన్నటువంటి సిద్ధ విద్యాదేవికి ఐదు ముఖాలు ఉంటాయి. గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఈ నెలలో చర్మము ఏర్పడుతుంది. అంటే మొదటి నెలలో నోరు, రెండవ నెలలో ముక్కు, మూడవ నెలలో కనులు, నాలుగవ నెలలో చెవులు, ఐదవ నెలలో చర్మము. ఈ రకంగా ఐదవ ముఖము, ఐదవ అవయవము అది కూడా ఏర్పడింది. అందుకే ఈవిడ ఐదు ముఖములు కలిగినటువంటిది పంచవక్త్ర అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఇక ఆరవ చక్రము, అదే ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ, భూమధ్య భాగంలో రెండు దళములతో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆజ్ఞాచక్రము అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఇది గంగా, యమున, సరస్వతుల యొక్క సంగమ స్థానము, త్రివేణి సంగమము. ఎలా ఇడ పింగళ సుషుమ్నా నాడుల యొక్క సంగమ స్థానము. కూటత్రయము, మండలత్రయము, ఖండత్రయము, సుషుప్తి స్థానము అన్నీ కూడా ఇదే. అటువంటి ఆజ్ఞాచక్రానికి అధిదేవత సిద్ధమాత అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. ఈ దేవి శుక్లవర్ణ తెల్లని రంగులో ఉంటుంది. షడానన ఆరు ముఖములు కలిగి ఉంటుంది. మధ్య సంస్థ మధ్య ఎందు ఉంటుంది. మధ్య అంటే ఎముకలలో ఉండేటటువంటి గుజ్జులాటి పదార్థము. హంసవతి ముఖ్య శక్తి సమన్విత, ఇక్కడ ఉన్నటువంటి రెండు దళముల యందు కూడా హంసవతి, క్షమావతి అనబడేటటువంటి రెండు శక్తులు ఉంటాయి. హరిద్రాన్నేక రసిక, హరిద్రాన్నమునందు మనం దాన్నే పులిహోర అని అంటాం. ఆ హరిద్రాన్నమునందు ఈ దేవికి మక్కువ ఎక్కువ. ఈ సిద్ధమాత అనబడేటటువంటి దేవి యొక్క శక్తి, బీజము, కీలకము అన్నీ కూడా హకార సంకేతంగా ఉంటాయి. అందుకే ఈవిడ్ని హాకిని అని అంటారు. హాకిని రూపధారిణి. ఇక మనం సంతానోపనిషత్తుని గనక చూసినట్లయితే ఆరవ నెలలో గర్భస్థ శిశువుకు ముక్కు, చెవులు,
కనులు మొదలైనటువంటి అవయవ సౌష్ఠవం ఏర్పడుతుంది. ఈ నెలలోనే మనస్సు కూడా ఏర్పడుతుంది, అదే ఆరవ అవయవము. అందుచేతనే ఈ సిద్ధమాత అనబడేటటువంటి దేవి షడానన ఆరు ముఖములు కలిగి ఉంటుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క చక్రంలోనూ ఆ పరమేశ్వరికి, అంటే అక్కడ ఉండేటువంటి దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని చెప్పడం జరిగింది. స్నిగ్ధాన్నము, హరిద్రాన్నము, ముద్గాన్నము, దధ్యన్నము, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆహారం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, గర్భిణీ అయినటువంటి స్త్రీకి ఆ నెలలో అక్కడ చెప్పినటువంటి ఆహారం మాత్రమే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆరవ నెలలో హరిద్రాన్నాన్ని ఆహారంగా గనక ఇచ్చినట్లయితే తల్లికి బిడ్డకి కూడా క్షేమము అని చెప్పేసి చెబుతోంది సంతానోపనిషత్తు. ఇలా ఏ చక్రంలో ఏ పదార్థం పరమేశ్వరికి నివేదన చెయ్యాలి అని చెప్పారో అదే పదార్థాన్ని ఆ తల్లికి గనక మనం ఇచ్చినట్లయితే తల్లికి, గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డకి కూడా అది శుభకరము అని చెప్పేసి చెబుతోంది. ఇక ఏడవ చక్రం సహస్రదళ పద్మస్థ, షట్చక్రాలకు పైన ఆజ్ఞాచక్రం కూడా దాటి పైకి వెళ్లిన తర్వాత అక్కడ వెయ్యి దళములు కలిగినటువంటి పద్మం ఉన్నది, దాన్నే మనం సహస్రదళ పద్మము అన్నాం. ఈ సహస్రదళ పద్మం పైకి చూస్తూ ఉండదు, అది కిందికి చూస్తూ ఉంటుంది. పైన బ్రహ్మనందనం దగ్గర ఉన్నటువంటి ఈ సహస్రదళము కింది వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక్కడ వెయ్యి దళాలు ఉన్నాయి. సర్వవర్ణు పశోభిత, ఇక్కడ ఉండేటువంటి దేవత యశస్విని అనబడేటటువంటి దేవత, ఆవిడ సర్వవర్ణు పశోభిత. ఈ దేవి అన్ని రకములైనటువంటి వర్ణములతోనూ అలరారుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. వర్ణము అంటే రంగు. అన్ని రకాలైనటువంటి రంగులతోనూ అంటే అన్ని రకాలైనటువంటి రంగులు కలిసినటువంటిది ఒక్కటే స్వచ్ఛమైనటువంటి తెలుపు, అదే ప్రకాశము. అమితమైనటువంటి తేజస్సుతో, అమితమైనటువంటి కాంతితో అలరారుతూ ఉంటుంది ఆ దేవత. వర్ణము అంటే అక్షరము. అన్ని రకాల వర్ణములతో అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షర సమన్వయం మొత్తము కూడా అక్కడ ఉంటుంది, అదే ఓంకార స్వరూపము. అందుకే ఆవిడ సర్వవర్ణ పశోభిత. ఇక ఆ దేవి యొక్క చేతులయందు సర్వాయుధ ధర, అన్ని రకాలైనటువంటి ఆయుధములు కూడా ధరించి ఉంటుంది. ఇన్ని రకాలైన ఆయుధాలు ధరించడానికి దేవికి చేతులు ఎన్నున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి చేతులు ఉన్నాయి ఈవిడికి. మనం ప్రతి చక్రంలోనూ కూడా అక్కడ ఉండేటటువంటి దేవత నాలుగు చేతులు కలిగి ఉన్నది. ఆ నాలుగు చేతుల ఎందు కూడా నాలుగు రకాలైనటువంటి ఆయుధములు మాత్రమే ఉన్నాయి అని చెప్పాం. కానీ ఇక్కడ సర్వాయుధ ధరా, లోకంలో మనకి ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు కనిపిస్తూ ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈవిడ ఎక్కడుంటుంది? శుక్లసం స్థిత, శుక్లమునందు ఉంటుంది. మరి ఈవిడికి ఎన్ని ముఖాలు ఉంటాయి? సర్వతో ముఖి, అన్ని వైపులకు ముఖములను కలిగి ఉంటుంది. ఎవరు ఈవిడ? యశస్విని అనబడేటటువంటి దేవత. ఎవరు ఈ యశస్విని అనబడేటువంటి దేవత? ఈ సహస్రారంలో ఉండేటటువంటి దేవత ఎవరు అని గనక అన్నట్లయితే ఆవిడే పరమేశ్వరి. మరి పరమేశ్వరుడికి ఎన్ని ముఖాలు ఉంటాయి అంటే వేదంలో చెప్పబడుతోంది, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతు, అనేకమైనటువంటి తలలు కలిగినటువంటిది, అనేకమైనటువంటి కాళ్ళు, అనేకమైనటువంటి చేతులు కలిగినటువంటిది ఆ పరమేశ్వర స్వరూపము, అదే విరాట్ రూపము. ఇక్కడ సహస్రము అనేటటువంటిది సంఖ్య కాదు. మరి సహస్రము అంటే అనేక అనేకమైనటువంటి, లెక్క పెట్టలేనటువంటి, లెక్కకు రానటువంటి, అనంతమైన అని అర్థం. ఇక్కడ చరాచర జగత్తులో
84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఈ జీవరాశులకు ఎన్ని తలలైతే ఉన్నాయో అన్ని శిరస్సులు కూడా పరమేశ్వర స్వరూపానికి ఉన్నాయి. ఎన్ని చేతులున్నాయో అక్కడ పరమేశ్వర స్వరూపానికి ఉన్నాయి. వీళ్ళందరికీ ఉన్నటువంటి కాళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఆ పరమేశ్వర స్వరూపము అదే అక్కడ విరాట్ రూపము అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. మరి దానికి ఆహారం ఏమిటి? సర్వోదన ప్రీతి చిత్త. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఎన్ని రకాలైనటువంటి ఆహారాలు తీసుకుంటాయో అన్ని రకాలైనటువంటి ఆహారముల యందు ప్రీతి కలిగినటువంటిది అదే పరమేశ్వర స్వరూపము. సర్వోదన ప్రీత చిత్త యాకిన్యం వా స్వరూపిణి. యశస్విని అనేటటువంటి ఈ దేవతకు బీజము శక్తి కీలకము అన్ని కూడా యకార సంకేతంగా ఉంటాయి. అందుకే ఈవిడ యాకిని అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. స్వాహా. దేవతలకు యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు హవిస్సులు సమర్పిస్తాం. అలా హవిస్సులు ఇచ్చేటప్పుడు చెప్పే మంత్రమే స్వాహా. ఇంద్రాయ స్వాహా, ఇంద్రాయ ఇదన్న మమ. అగ్నయే స్వాహా, అగ్నాయ ఇదన్న మమ. అంటే ఈ స్వాహా అనేటటువంటి మంత్రంతోనే దేవతలకు హవిస్సులు అర్పిస్తూ ఉంటాము. స్వధా. పితృదేవతలకు తర్పణలు వదిలిపెట్టేటప్పుడు స్వధా అనేటటువంటి మంత్రంతో మనం ఈ తర్పణలు వదలటం జరుగుతూ ఉంటుంది. అమతిహి అజ్ఞానము. ఏమిటివన్నీ? ఆ పరమేశ్వరి స్వరూపమే. స్వాహా, స్వధా, అమతిహి. తల్లి, స్వాహా అనే దేవకార్యములలో యజ్ఞముల యందు దేవతలకు హవిస్సులు సమర్పించడానికి చెప్పబడేటటువంటి స్వాహా అనేటటువంటి మంత్రము నువ్వే. పితృదేవతలకు తర్పణలు వదిలిపెట్టేటప్పుడు చెప్పే మంత్రము స్వధా అనేటటువంటి మంత్రము నువ్వే. అజ్ఞానము నువ్వే. మేధ జ్ఞానము బుద్ధి అది కూడా నువ్వే. అంతేకాదు, ఆ పరమేశ్వరి అంటే శృతి స్మృతి వేదరూపిణి. పురాణాలు, మన్వాది స్మృతులు అన్నీ కూడా పరమేశ్వరి స్వరూపమే. ఈ జగత్తులో ఆ పరమేశ్వరి యొక్క స్వరూపం కానటువంటిది అనేది ఏదీ లేదు. స్వాహ, స్వధ ఈ రెండూ కూడా దేవకార్యములందు పితృకార్యములందు ఉపయోగించేటువంటి మంత్రస్వరూపమంతా ఆ పరమేశ్వరియే. జ్ఞానము, అజ్ఞానము, వేదములు, శృతులు, స్మృతులు అన్నీ ఆ పరమేశ్వర స్వరూపమే. అందుకే ఆవిడ అనుత్తమా, అందరికన్నా ఉత్తమమైనటువంటిది, అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది అని చెప్పేసి చెప్పబడుతోంది. ఈ రకంగా 542వ నామం దాకా షట్చక్రాలని గురించి వివరించడం జరిగింది.